రోజు రోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రత విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో సంతల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు। విశాఖ ఏజెన్సీల కరోనా తీవ్రత రోజు రోజుకి తీవ్రతరం అవుతోంది। గతేడాది కరోనా తో పోల్చుకుంటే ఈసారి విఘటించిన వైరస్ మోస్ట్ డేంజరస్ అని చెప్పవచ్చు। అయితే ప్రభుత్వం వాక్సిన్ విడుదల చేసిందని చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। ముఖ్యంగా వారపు సంతల్లో గుంపులు గుంపులుగా ఉంటూ మాస్కులు లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు। అవగాహన రహితమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు। పాడేరు నడిబొడ్డున కూడా ఇదివరకే 4-5 కేసులు నమోదైన సంగతి పాఠకులకు విదితమే। ఇదివరకే పోలీస్ అధికారులు పాడేరు అంబేద్కర్ కోడలి వద్ద కరోనా ప్రబలకుండా జాగృతలు తీసుకోవాలని సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని తెలియపరిచారు। అయితే తక్కువ మంది ఆచరించడంతో ఈ మధ్య మైదాన ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వారి వలన కరోనా పూర్తి స్థాయిలో వ్యాపించే ప్రమాదం ఉంది। ఏజెన్సీలో 11 మండలాలకు చెందిన వైద్యాధికారికి కరోనా పాజిటివ్ రావడంతో పాడేరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది। ఈ రెండో దశ 3 రోజుల సమయంలోనే మనిషిని కొప్పుకూల్చే విషవాయువుగా తయారైంది। కావున అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన పెంచి కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది। రైట్ లేదురా।